పంతులమ్మ ఇంటికంటే గుడి పదిలమన్నారు నల్లుల్లా పిల్లల కాపలా కాసే నీ ఇంటికంటే ఎవరూ లేని ఏకాంతం బెస్టే నీ అంతు చూడడానికి दाने मुझे नीयंत चुस् अन्यायम वी मुक्ल मुक्ल नरकते मन शांति वीडि नेत्रुलतो तड़िसिन ना चेल्लेलु कन्नीळ्लु तुडवालि मन शांति क्षणिकमैन आवेशंलो हंतकुडवै जैलुकु वेळ्ळिते अम्मपक तीर्चेदेवर्रा आलोचिंचक तोंदरपडि वाडि प्राणं तीस्ते नान्नगारि आत्मकु शांति कलिगिंचेदेवर्रा दूरमे अनाथलम अंदर की चुलकने अंतगा निचेदेवर्रा अंके बाबू वं चंपरा चंपते नाद उठे अम्म काक मरेवरना आ देवड़े वी अड्डा पाट की नी रक्त कल चूसवा అయ్యా అయ్యా ఇది ఇలా జరుగుతుందని ఈ రోజు చెడ్డ రోజుని నాకు ముందే తెలుసండి ఎందుకంటే తెల్లవారుజాము నాకు పేగడక ఇది చెడ్డ రోజు ఏంటి ఇది మనకు మహా గొప్ప రోజు వాడి చెల్లెల జీవితం నాశనమైనందుకు మనం ఆనందించవలసిన రోజు వాడి కుటుంబానికి ఇంత ఘోరం జరిగినందుకు వాడికి చెడ్డ రోజు అయ్యా అయ్యా నాది చిన్న మనవి ఏం లేదు బాబు ఆయన అసలే పులి ఇప్పుడు దెబ్బ తిన్న పులి ఆయన ఇలాగే విడిచిపెట్టేసామనుకోండి రేపొద్దున కక్షభూని అబ్బాయి గారు ఏమనే చేయొచ్చు కదండి ఆ తర్వాత మనం ఏం చేసినా లాభం లేదు అంచేత నా అభిప్రాయం ఏమిటంటే అబ్బాయి గారు ఎలాగో మనసిచ్చిన పిల్ల గనక ఆ తులసమ్మని తీసుకొచ్చి అబ్బాయి గారికి ముడిపెట్టేసామనుకోండి అందరికి మనశ్శాంతిగా ఉంటుంది మల్లయ్య ఏటు అనేది ఆ భోష గారి కూతుర్ని నా కొడలుగా చేసుకోవటమా అది కల్లో కూడా జరగని పని ఆ భోషయ్య పేరు చెప్తేనే आनाटि वाड़े अहंकारानिकि फलितम् अनिपिंचिन इप्पटिकी ना ओळ्ळु मंडुतूने नागराज बाबू एमिटि मीरनेदि हठात्तुगा उन्नट्टुंडि ओक्क रोजुलो मी अप्पु तीर्चमंटे एला वीलवुतुंदि चेप्पंडि
ఎలా వీలవుతుందన్నది నాకు అనవసరం పదేళ్ల క్రితం పెళ్లి నిమిత్తం డబ్బు అవసరమని నా దగ్గర అప్పు తీసుకున్నావు ఇంతకాలం ఆగాను ఇప్పుడు నాకు అవసరమైంది అడుగుతున్నాను నాగరాజ్ బాబు ఇంతకాలం ఉత్త పుణ్యానికే మీరు ఆగానంటారా మీరిచ్చిన అప్పుకి వడ్డీ కింద ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట సగం మీకు ఇవ్వటం లేదా కావచ్చు కానీ తిని కూర్చోలేక ఊళ్ళో జనాలందరినీ పోగు చేసి వాళ్ళ భూముల్ని మా నాగరాజు బాబు గారికి అమ్మద్దని ఉపన్యాసాలు ఇస్తున్నావుగా పైగా అయ్యగారు ఇచ్చిన అప్పులకి వాళ్ళ భూములు తీసుకుంటుంటే అడ్డుపడుతున్నావు కదయ్యా నేను చేస్తున్నది తప్పు కాదు పాపము కాదు అమాయకులైన పేద రైతులకి అన్యాయం జరగకూడదని చూస్తున్నాను వాళ్ళకున్న కొద్దిపాటి భూములు ఈ రూపేణా పోగొట్టుకుంటే రేపు ఆకలితో అలమటిస్తారని ఆవేదనతో సాయపడుతున్నాను నా తోటి రైతుల మేలు కోసం తాపత్రయపడుతున్నాను అది తప్పంటారా పోషయ నువ్వు తప్పు పులయించి అంతటి వాడివయ్యావు గనక నీ ఆట కట్టించాలనుకున్నాను అందుకే నా అప్పు వెంటనే తీర్చమని అడుగుతున్నాను కట్టతోనూ పగతోనూ తక్షణం మీ అప్పు తీర్చమంటే ఎక్కడి నుంచి తీర్చేది ఎలా తీర్చేది పోషయ నీకు తెలుసుగా గొడ్లు కొనుక్కోవడానికి బాబు గారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే ఆ గొడ్లను నాకు ఇచ్చేయాలి పొలం కొనుక్కోవడానికి అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతే ఆ పొలాన్ని నాకు ఇచ్చేయాలి మరి నువ్వు పెళ్లి నిమిత్తం అయ్యగారి దగ్గర అప్పు తీసుకుని తీర్చలేకపోతున్నావు గనక నీ పెళ్ళాన్ని నాకు ఇచ్చేయాలి ఈ నాగరాజు మీద చేయెత్తిన వాడెవడో ఇంతవరకు బ్రతికి బయటపడలేదురా ఒరే నాగరాజు మంది మార్బలం బలం బలగం ఉన్నాయి కదా అని ఈ రోజున నువ్వు నన్ను ఏమన్నా చేయొచ్చురా కానీ ప్రతి పేద రైతు ఒక ప్రచండ శక్తి ఆ శక్తులన్నీ కలిసి ఒక మహాశక్తి అయి ఏదో ఒక రోజు నిన్ను అంతం చేస్తాయిరా అయ్యా వీడు చాలా తెగించేశాడండి బ్రతుకుంటే లాభం లేదు రే పోషయ్య ఇవాళే నీ చీటి చించేసి నిన్ను నరకానికి పంపించేస్తానరా నీ చావెలాంటిదో తెలుసా నువ్వు కాస్త కాస్త చస్తూ చావు తప్పదని ఏడుస్తూ మా కళ్ళ ముందే నువ్వు నమ్ముకున్న భూములకు వెళ్ళిపోతావురా నీ భార్య పిల్లలకి నిన్ను చూసి ఏడవటానికి నీ శవం కూడా దొరకదురా చూసుకోరా తినమ్మా పడుతమ్మా పడుతమ్మా మీ అన్ని నాగరాజు మనుషులు చావు బాధ ఏడ్చుకెళ్తున్నారమ్మా ఏంటి అవునమ్మా మాడతోట వైపు ఏడ్చుకెళ్తున్నారు ఏం చేస్తారో ఏమో ఆకు పార్వతి రావచ్చు బాబు నీకు దండం పెడతాను నా భర్తను రక్షించండి ఇంతవరకు ఇక్కడ ప్రజలు నాకు చేతులెత్తి దండం పెట్టారు నా ముందు చేతులు కట్టుకుని తల దించుకున్నారు ఇప్పుడు మొదటిసారిగా మొనగాడిలా నా మీదకే చేయెత్తాడు నీ మొగుడు అందుకే నీ భర్తను నీ కళ్ళెదుటే పాతాళానికి తొక్కేస్తున్నా ఆ పశువు పాదాలు పట్టుకుని బ్రతిలాడటం పొరపాటు ఆ రాక్షసుని క్షమించమని అడగటం అవసరం చావుబోయే క్షణంలో కూడా నీ పొగరిక తగలేదు ఊబిలాంటి ఈ ఊర్లో నాకు ఎదురు తిరిగిన మనిషి కథలా ముగుస్తుందో ఇప్పుడు అర్థమైందా నీకు కష్టాన్ని నష్టాల్ని భరించి తండ్రిని నువ్వే మన బిడ్డల్ని పెంచాలి అంతేకాదు పార్వతి మన బాబుని నీతికి నిజాయితీకి రూపంగా పెంచాలి ఆ రాక్షసుడు నాగరాజుని వాడి మనసుని అంతం చేయటానికి పెంచాలి అవును పార్వతి పెరిగిన బాబు కారణంగా వాళ్ళు నీ పాదాల మీద పడాలి ప్రాణభిక్ష పెట్టమని నిన్ను వేడుకోవాలి ఆనాడే నా ఆత్మకు శాంతి ఆత్మకు శాంతి పార్వతమ్మ ఈ ఇల్లు ఈ ఇంట్లో ఉన్న సామాను నీ పొలం మొత్తం నా అప్పుకు సరిపోతాయి ఇక నువ్వు నీ బిడ్డలు కట్టుబట్టలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అలా వెళ్ళకపోయారు మీ అందరి చీటీలు చించేసిన అరగానికి పంపించేస్తాను పోతాను కానీ వెళ్ళే ముందు
నీకొకమాట చెప్తాను గుర్తుంచుకో ఈ రోజు దిక్కు ముక్కు లేకుండా వెళ్ళిపోతుందో నేను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వస్తాను నిన్ను కొట్టే శక్తి ఉంటుడుగా న్యాయం నిలిపే నీతి ఉంటుడుగా నా కొడుకులు తయారు చేసి తీసుకొస్తాను వాడి ద్వారా ఆ చరిత్రలో నా భర్త కోరిన కోరిక నెరవేరుస్తారు అంతేకాదు నాగరాజు ఈ రోజు ఏ మనుషులైతే నిన్ను చూసి భయపడుతున్నారు ఆ మనుషులంతా కలిసి నా బిడ్డ ముందు నడవగా నీ మీదకు వస్తారు నిన్ను నీ మనుషుల్ని నాకరించండి మండే గుండెతో ఆమె శక్తి లాంటి ఒక ఆరుగ చేస్తే ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అలాంటి శపథం చేసి ఆ దుర్మార్గుడి అంతు చూస్తానని ఆ రాత్రి వానలో దిక్కు మొక్కు లేనిదల్లా మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయాను కష్టపడి చెమటోడ్చి మిమ్మల్ని పెంచుకున్నాను నా ఆశ ఏం నీ వల్ల తీరుతుందన్న ఆశతో బ్రతికాను అందుకే బాబు నువ్వు వాణ్ణి హత్య చేసి హంతకుడిని కాకూడదని నిన్ను ఆపాను నువ్వు చెప్పింది నిజమే కాని పాడైపోయిన నా చెల్లెలి జీవితం బాగుపడేది ఎలా పశువు నాశనం చేసిన తులసి మొక్క లాంటి మన తులసి జీవితం ఏం కావాలమ్మా ఏం కావాలి కొన్ని ప్రశ్నలకు జవాబు ఆ దేవుడే చెప్పాలిరా దేవుడు కాదమ్మా మనిషి వేసుకున్న ఏ ప్రశ్నకైనా మనిషే జవాబు చెప్పాలి ఈ విషయంలో ఏం చేయాలో నేనే చేస్తాను చేసి చూపిస్తాను వాళ్ళు కనుల దానా వయారి హంస నడక దానా పాటల తర్వాత ముందు టిఫిన్ చేయండి రోజు ఇడ్లీ అనా పండుగ రోజు కూడా పాత పెళ్ళాలి అన్నట్టు పండుగ రోజున పాత పెళ్ళ కంటే కొత్త పెళ్ళ వస్తుందా ఊరుకో అన్నాను లేమే కోపడతాం ఏమిటి ఒక్కరోజైనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అల్లం జీలకర్ర అన్ని వేసి ఒక దెబ్బరొట్టు చేసి పెట్టకూడదు ఎందుకు చేసి పెట్టకూడదు చేసి పెట్టచ్చు దెబ్బరొట్టు చేసినప్పుడు అల్లా నువ్వు దెబ్బరట్లా ఉన్నావు నువ్వు దెబ్బరట్లా ఉన్నావు అన్నారు కదా అందుకని చేసి పెట్టమని సర్లేవా ఇదిగో కనక చిక్కుపోయావే కనక అబ్బా ఉందరు పిల్ల లేకపోవడంతో మరి చిన్న పిల్లడైపోతున్నారు మీరు వస్తాయి లక్ష్మి అదేనండి కొత్తగా పనిపిల్ల పెట్టాను పాత పనిమనిషితో పళ్ళకి చచ్చాను అనుకోండి అందుకని దీన్ని పెట్టాను నవనవలు ఆడుతూ ఉంటుంది ఇదిగో ఈ టిఫిన్ తినేసేయండి అది వచ్చి ప్లేట్ తీసేస్తుంది అవతల నాకు బోల్డ్ అని పనులు తినేస్తాను డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి ఏదైనా బాధాకరణమైన సంఘటన జరిగినా అనుకున్నది జరగకపోయినా ఆర్థికంగా నష్టపోయినా మానసికంగా బాధపడినా మనం చాలా బాధపడతాం కానీ కాలక్రమేణా వాటిని మర్చిపోతాం అయితే ఈ బాధ ఎక్కువ కాలం కొనసాగి దానిలో నుంచి బయటకు రాలేకపోవడమే డిప్రెషన్ సకాలంలో దీనిపై సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవచ్చు